industry career lo. So relations ela unnai meeku meeku artists lu avanivandi directors producers writers anni baane untayandi eppudu evarto godalu pettukole kaani meeru chaala straight forward untaru so straight forward eppudu meeku negative avvaleda నాకు తెలిసి పెద్దగా అవ్వలేదు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే తప్పు కాదు కదా అంటే నెగటివ్ మీ డిప్లొమసీ నాకు నాకు పెద్దగా తెలియదు హిపోక్రసీ నేను పెద్దగా ఫాలో గాను అంటే లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతూ ఐ సంహౌ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ ఓకే అంత అవసరం లేదేమో ఎందుకు మోసాలు చేస్తారు లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ఎందుకు మాట్లాడతారు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ని హర్ట్ చేయొద్దు అని చెప్పి కాదు సి అంటే డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్స్ అగైన్ నాకు నేను ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా మహా ఉంటే కంప్లైంట్ ఏముంటుందంటే నేను చాలా సంవత్సరాలు సినిమాలు చేయకుండా కూడా ఉన్నా కదా అది అది ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ కదా ఆ టైంలో స్క్రిప్ట్లు వచ్చి ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు కూడా కొన్ని కొన్ని స్క్రిప్ట్ల గురించి చెప్తున్నా లేదండి ఇది కథ ఎక్కడో నాకు కొంచెం సెట్ కావట్లేదు నేను చేయలేను ఈ డిస్కషన్స్ కొంచెం ఎక్కువ ఉండేవి వాళ్ళు తిట్టుకునేవాళ్ళు ఓకే ఈ డేట్లు ఖాళీగా ఉన్నాయి ఏమైంది వీటికి డేట్లు ఇవ్వటానికి ఓకే డబ్బులు ఇస్తున్నావు సినిమా ఒకటి ఇస్తున్నావు ఎందుకు చేయడు బట్ నా పాయింట్ ఏంటంటే తెలిసి తెలిసి రాంగ్ ఫిల్మ్స్ చేయకూడదు తెలిసి తెలిసి అంటే ఎవడు ఇక్కడ ఎక్స్పర్ట్ కాదు బట్ నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంలో నేను ఆలోచిస్తా కదా స్క్రిప్ట్ గురించి ఏదో నా డెసిషన్ మేకింగ్ ఒకటి ఉంటుంది కదా ఈ సినిమా ఎక్కడో తేడా కొడుతుంది అని అనుకుంటే అది చెప్పడానికి ప్రయత్నం చేస్తా ముందైతే వద్దులేండి నాకు సెట్ కాదంట ఎందుకు డేట్లు లేవా అని అడుగుతారు డేట్లు ఇష్యూ కాదండి అంట మరి ఏమిటి సరే ఇదిగో స్క్రిప్ట్ తేడా ఇక్కడ ఉంది అప్పుడు వాళ్ళ స్క్రిప్ట్ పాయింట్ అవుట్ చేసినట్లు వాళ్ళు ఫీల్ అవుతారు తప్పనిసరి అవుతుంది కదా అప్పటికి కొన్ని నెలల పాటు కొంతమంది సంవత్సరాల పాటు కథలు రాసుకుంటూ ఉంటారు ఈ వంశీ అన్నవాడు ఇంకొకటి ఎవడో వచ్చి కూడా ఒక రెండు నెలలు ఒక రెండు గంటలు విని కథ విని ఇదిగో ఇక్కడ ఇక్కడ బాగాలేదు అని అంటే ఇట్స్ ఆబ్వియస్ ఈగో హర్ట్ అవటం ఇస్ పాసిబుల్